ఈ పూజా స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ దాటి వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నేడ్స్ శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతే నమః శివాయ గురువే నమః ములుగు డాట్ ప్రేక్షకులకి నా నమస్కారాలు శ్రీ సేవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత స్వామి వారి ఆశీస్సులతో పూజ గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి గంటల పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వార ఫలాలు తెలియజేస్తాను ముందుగా గోచారం మేషంలో గురు రాహువులు కర్కాటకంలో రవిబుధులు సింహంలో శుక్రుడు కుజుడు తులారాశిలో కేతువు కుంభంలో శని శని శనిశుక్రులిద్దరూ వక్రిచ్చి ఉన్నారు ముందుగా మేషరాశి మేషరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి అనుకున్న కార్యక్రమాలలో మూడంతులు పురోగతి ఏర్పడుతుంది వ్యాపార సంబంధమైన విషయాలలో అప్రమత్తంగా ఉండటం అనేది సూచించడమైనది వాతావరణ ప్రభావం వ్యాపారం మీద ఎక్కువగా చూపించే అవకాశం గోచరిస్తున్నది ఎంత లాభాలు అందుకోగలిగినప్పటికీ నష్టాలు వాటిల్లే పరిస్థితులు ఎక్కువగా ఏర్పడతాయి ఉన్న సరుకుని ఉన్న సరుకుని తక్కువ రేటుకు అమ్ముకోలేనటువంటి పరిస్థితి ఉన్న రేట్ల ప్రకారం అమ్ముకుంటే ఒక్కళ్ళు రానటువంటి పరిస్థితులు పరిణామాలు ఎక్కువగా ఉంటాయి ఆర్థిక విషయ వ్యవహారాలలో సర్దుబాట్లు ఎక్కువగా చేసుకునే పరిస్థితులు విధానాలను అవలంబించగలుగుతారు కొన్ని కార్యక్రమాలలో మనశ్శాంతిని విజయాన్ని సాధించగలుగుతారు సంతాన సంబంధమైన విషయాలలో పురోగతి ఏర్పడుతుంది వాళ్ళకు ప్రత్యేకించి కొన్ని బాధ్యతలు అప్పజెప్పాలన్న ఆలోచనలు మూడొంతులు సత్ఫలితాలను అందజేస్తాయి కార్యరూపాన్ని దాలుస్తాయి ఉన్నటువంటి స్థిరచరాస్తుల్ని భాగాలుగా విభజించాలని ఎవరిది రాసి ఇవ్వాలన్నటువంటి ఆలోచనలు వీలునామా ఆలోచనలు అధికంగా ఏర్పడే విధంగా పరిస్థితులు గోచరిస్తున్నాయి దూర ప్రాంత ప్రయాణాలు ఆకస్మికంగా ముడిపడటం అనివార్య కారణాల చేత ఆగిపోయే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి దూరం ప్రాంతాల నుంచి వినకూడనటువంటి వార్తలు వినిపించే అవకాశం గోచరిస్తున్నది సహోద్యోగులతో విభేదాలు ఏర్పడకుండా అప్రమత్తంగా ఉండండి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి అనుకున్న కార్యక్రమాలలో అంతంత మాత్రపు ఆదాయం ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి అనుకున్న కార్యక్రమాలలో అంతంతపు మాత్రపు ఆదాయాన్ని అందుకునే విధంగా పరిస్థితులు ఉండే అవకాశం గోచరిస్తున్నది ఆర్థిక విషయ వ్యవహారాలలో ఆహార పానీయాల విషయంలో నిద్రాహారాల పట్ల అధికంగా శ్రద్ధ చూపించుకోగలిగితే ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారు ఆర్థిక పరిస్థితులు రోజు కానప్పటికీ వచ్చే రోజుల్లో పుంజుకుంటాయి దానికి మీరు చింతించాల్సిన అవసరం ఏమీ లేదు మనతో పాటు ఇంకో పది మంది ఉన్నారు ఈ వాస్తవాలను గ్రహించండి ప్రస్తుత పరిస్థితుల రీత్యా ఎటు వెళ్ళనటువంటి పరిస్థితులు ఎక్కువగా ఏర్పడతాయి కొత్త ఉద్యోగం చేయాలన్నటువంటి ఆలోచనలు అధికంగా ఏర్పడతాయి అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించడం కోసం ప్రతిరోజు గణపతి స్వామివారిని అర్చించండి తద్వారా విశేషమైన ఫలితాలను అందుకుంటారు మేషరాశి వారికి కలిసొచ్చే రంగు గులాబీ రంగు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య నాలుగు ప్రతిరోజు ప్రతినిత్యం అనుకున్న కార్యక్రమాలలో ఎటువంటి ఆటంకాలు లేకుండా మనం వెనుకంజ వేయకుండా ఉండటం కోసం శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమాన్ చాలీసా పఠించండి అదేవిధంగా హనుమాన్ స్వామి స్వామివారిని అర్చించి ఆ బొట్టును నుదుటన ధరించండి స్త్రీ సంతానం సంబంధిత విషయాలలో కొద్దిపాటి అప్రమత్తంగా ఉండటం అనేది సూచించడమైనది వృషభ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు వ్యాపారాది విషయ వ్యవహారాలలో విజయాన్ని సాధించగలుగుతారు అనుకున్నంత మాత్రం చేత అనుకున్న కార్యక్రమాలని అనుకున్న ఆలోచనల్ని ప్రవేశపెట్టలేనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి మీతో ఉన్నటువంటి సహోద్యోగులు బోర్డు మీటింగ్లో ఉన్నటువంటి మిగతా మెంబర్సు మీతో ఏకీభవించకపోవడం దీనికి తగినటువంటి కారణంగా పరిణమించే అవకాశం గోచరిస్తున్నది దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి జీవిత భాగస్వామితోటి విభేదాలు ఏర్పడే అవకాశం గోచరిస్తున్నది జాగ్రత్త వహించండి సంతాన సంబంధమైన విషయాలలో పురోగతి సాధించడం కోసం ప్రతిరోజు నిత్యం గణపతి అష్టోత్తరాన్ని పఠించండి ఎటువంటి కారణాలైనా కానీ ఎన్ని ఆటంకాలైనా కానీ గణపతి స్వామివారిని అర్చించగలిగితే తద్వారా మంచి ఫలితాలను అందుకుంటారు ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి నూనె వ్యాపారస్తులకి స్టీల్ వ్యాపారస్తులకి నూనె వ్యాపారస్తులకి స్టీల్ వ్యాపారస్తులకి కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నవారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి మేస్త్రీలకి లేబర్కి అదేవిధంగా కలప కార్మికులకి కొద్దిపాటి చేదనుభవాలు ఎక్కువగా ఏర్పడతాయి చేతి నిండా పని ఉన్నప్పటికీ చేయలేనటువంటి వాతావరణం ఏర్పడటం మీకు ఇబ్బందికరంగా మారుతుంది అనుకున్న విధంగా కొన్ని కార్యక్రమాలని పూర్తి చేయలేకపోవటం అర్ధాంతరంగా మధ్యలో ఆగిపోయే విధంగా పరిస్థితులు ఉంటాయి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి అనుకున్న కార్యక్రమాలలో అంతంతపు మాత్రపు విజయాలను సాధించగలుగుతారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయాన్ని సాధించగలుగుతారు విధి విధానంగా చేపట్టిన కార్యక్రమాలలో పురోగతి ఏర్పరచుకోవాలన్నటువంటి ఆలోచనలకి అడ్డుకట్ట వేయబడుతుంది మీ పద్ధతులు మీ విధానము మీ నైపుణ్యత మీరు ఆలోచించే ఎథికల్ వే వేరు మీరు ఎంచుకున్నటువంటి పార్ట్నరు లేదా సలహాలు ఇచ్చేవాళ్ళు కానీ వాళ్ళ ఆలోచనలు వాళ్ళ విధి విధానం వేరు ఎక్కడ పొంతను కుదనన్నటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఫ్రీక్వెన్సీస్ ఇంబ్యాలెన్స్ అయ్యే అవకాశం గోచరిస్తున్నది అవకాశం ఉన్నట్లయితే కాస్తంత ఆలోచించి వ్యవహరించండి మీ సంకల్పం గట్టిదైతే కార్యానుకూలత దానంతటా అదే ఏర్పడుతుంది ఈ వాస్తవాలను మర్చిపోవద్దు మీ వస్తువు మీ దగ్గరకు రాకుండా అయితే ఉండదు ఎన్నో సందర్భాలలో సహాయ సహకారాలను అందించినటువంటి మీకు ఈ రోజున కొంతమంది సహాయం అందించకపోవడం చాలా బాధాకరమైన అంశంగా మారుతుంది స్త్రీ సంతాన సంబంధమైన విషయాలు వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి విషయాలు వివాహాది విషయ వ్యవహారాలలో కాస్తంత అప్రమత్తంగా ఉండండి అపశృతులు ఏర్పడే అవకాశం గోచరిస్తున్నది ఈ వారం వృషభ రాశి వారికి కనిసొచ్చే రంగు నీలం కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు నిత్యం అష్టమూలికా తైలంతో లక్ష్మీ తామర ఒత్తులతో నిత్యదీపారాధన జరిపించండి లేదా శుక్రవారం పూట వ్యాపారాది కేంద్రాలలో స్వర్ణాకర్షర భైరవ యంత్రాన్ని పెట్టి స్వర్ణాకర్షర భైరవ యంత్రాన్ని పెట్టి లక్ష్మీదేవి అష్టోత్రాన్ని అష్టకాన్ని ఆరావళి కుంకుమతో సుమంగళి పసుపుతో చదవండి లేదా వినే ప్రయత్నం చేయండి తద్వారా వ్యాపార కేంద్రాలలో ధనాకర్షణ జనాకర్షణ ఏర్పడుతుంది కుటుంబ సౌఖ్యం కోసం రాబోయే నిజ శ్రావణ మాసంలో నిజ శ్రావణ మాసంలో శ్రీ లక్ష్మీనారాయణ పాశ్వత హోమాన్ని జరిపించండి మిథున రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వ్యాపారంలో చేదు అనుభవాలు నమోదయ్యే విధంగా పరిస్థితులు ఉండొచ్చు జాగ్రత్త వహించండి నాసిరకపు వస్తువులు అంటగడుతున్నారంటూ కొద్దిపాటి ఆరోపణలు ఎదుర్కోవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి శత్రువులు ఎక్కడో లేరు మన పక్కనే ఉన్నారు మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలలో మన దగ్గర ఉన్నటువంటి వస్తువుల్లో ఎటువంటి తప్పు లేదు నాసిరకము లేదు కానీ కొంతమంది కావాలనే ఇటువంటి చర్యలు చేస్తున్నారన్న విషయాన్ని గ్రహించగలుగుతారు రైతులకు స్టీల్ వ్యాపారస్తులకు ఇసుక వ్యాపారస్తులకు స్టేషనరీ వ్యాపారస్తులకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి కొద్దిపాటి సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించడం కోసం చేసే ప్రయత్నాలు ఎంతగానో ఉపయుక్తంగా మారతాయి సంతాన సంబంధమైన విషయాలు వ్యక్తిగత అంశాలకు సంబంధించిన విషయాలలో పురోగతిని ఏర్పరచుకోగలిగితే బాగుంటుంది మనకున్నటువంటి అలవాట్లు మనకున్నటువంటి అభిప్రాయాల కారణం చేత కొన్ని సందర్భాలలో మనకు అదృష్టం తలుపుదట్టినప్పటికీ మనం దాన్ని తెరవకపోవడం అనేది సంభవించవచ్చు ఎవరికి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోగలిగితే మీకు మీ కుటుంబానికి ఎంతో ఉపయుక్తమైనటువంటి కార్యక్రమాలను మీరు చేయగలుగుతారు ప్రస్తుత పరిస్థితులు ఏం బాగాలేదు ఉన్న ఉద్యోగంలో నుంచి మారే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు ఉన్న ఉద్యోగంలో అసంతృప్తి ఉన్నట్లయితే ప్రతిరోజు గణపతి స్తోత్రాన్ని పఠించండి సూర్య అష్టకాన్ని పఠించండి ఇంకా మాకు అవకాశం ఉంది సమస్యలు ఎక్కువగా ఉన్నాయనుకుంటే శ్రీ లక్ష్మీనారాయణ పాశ్వత హోమాన్ని జరిపించండి సౌర పాశ్పత హోమాన్ని జరిపించండి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి అష్టకాన్ని ప్రతిరోజు నిత్యకృత్యంలో భాగంగా ఏర్పరచుకొని చేయగలిగితే సత్ఫలితాలను అందుకోగలుగుతారు ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి అనుకున్న కార్యక్రమాలలో కొద్దిపాటి పురోగతి మాత్రమే ఏర్పడుతుంది అర్థాంతంగా పనులు ఆగిపోయే విధంగా పరిస్థితులు ఉండవచ్చు జాగ్రత్త వహించండి అడ్వాన్సులు ఇచ్చేస్తున్నాము మనకి సకాలంలో ఇన్కమ్ రావాల్సి ఉన్నది అది రాలేదు మనం ఏవైతే చెల్లుబాట్లు చెల్లించాలో ఈఎంఐలు కానీ హ్యాండ్లోన్లు కానీ చెల్లించలేనటువంటి పరిస్థితులు తీవ్రస్థాయిగా మారే విధంగా దాపరించే అవకాశం గోచరిస్తున్నది నట్ర తాకట్టు పెట్టే విధంగా పరిస్థితులు మారవచ్చు స్త్రీ సంతాన సంబంధమైన విషయాలు అదేవిధంగా పురుష సంతాన సంబంధమైన విషయాలలో అపశృతులు ఏర్పడవచ్చు వాళ్లకు సంబంధించినటువంటి నిర్ణయాలు మీరు తీసుకోకపోవటమే మేలు కలిగించే అంశంగా మారుతుంది వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత అంశాలు వాళ్ళకే వదిలేసేయండి బాగుంటారో లేదో అది వాళ్లకు సంబంధించినటువంటి విషయం మొయ్యలేని భారం అని తెలిసినప్పటికీ మోసే ప్రయత్నం చేస్తే మీ భుజాలు మోయలేవన్న వాస్తవాన్ని గ్రహించుకుంటే బాగుంటుంది ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు నేరేడు రంగు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు ప్రతినిత్యం అవకాశం ఉన్నవాళ్ళు ప్రథమ తాంబూలాన్ని ఇష్టదైవానికి సమర్పించి స్వీకరించండి మహాతీర్థం పొడిని కూడా మహాతీర్థం పొడిని నివేదనగా ఉంచి కుటుంబం అంతా కూడా స్వీకరించవచ్చు అవకాశం ఉన్నవాళ్ళు ఏదైనా స్వీట్ని దేవాలయంలో పంచండి ఈ పూజ స్టోర్ డాట్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాట్ ఇన్ లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్ కర్కాటక రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి స్త్రీ సంబంధమైన విషయాలు ఎంతో ఉపయుక్తంగా మారుతాయి అనుకున్న విధి విధానంగా కొన్ని కార్యక్రమాలలో పురోగతి ఏర్పడుతుంది కొన్ని సందర్భాలలో మనం కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటున్నామని వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలతో ముందుకు అడుగు వేస్తున్నామంటూ కొంతమంది ఆరోపణలు చేసే విధంగా మన ప్రవర్తన ఉండొచ్చు కాస్త జాగ్రత్త వహించండి కీళ్ళనొప్పులు నడువు నొప్పితో సమస్యలు ఎదుర్కొనే అవకాశం గోచరిస్తున్నది వాహనం నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండండి నడిపేవారు అదేవిధంగా రోడ్డు మీద నడిచేవాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండటం అనేది సూచించడం అయినది ఫోన్ మాట్లాడుకుంటూ నడిపినా అది ప్రమాదానికి కారణమవుతుంది ఫోన్ మాట్లాడుతూ నడుస్తున్నా అది ప్రమాదానికి కారణమవుతుంది విచక్షణ జ్ఞానం లేనటువంటి సొసైటీలో మనం ఉన్నాము సివిక్ సెన్స్ చాలా తగ్గిపోయింది మీకున్నంత మాత్రాన సరిపోదు ఎదుటి వ్యక్తి కూడా ఉంటుంది అన్నటువంటి అపోహల బారిన పడవద్దు అప్రమత్తంగా ఉండండి ఏ విషయాన్నైనా వ్యక్తిగత ధోరణిలో ఆలోచించకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా ఏమైనా ముందేమో ఆలోచించుకోగలిగితే బాగుంటుంది ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి ఆరోగ్య విషయ వ్యవహారాలలో ఆహార పానీయాల విషయంలో నిద్రాహారాల విషయంలో అప్రమత్తంగా ఉండండి బయట తినకపోవడం అంత ఉత్తమమైన విషయం మరొకటి లేదు అనవసరమైనటువంటి రుగ్మతులు వ్యాధులు ఏర్పడే అవకాశం గోచరిస్తున్నది ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండండి ఇదే సూత్రాన్ని మీరు పది మందికి తెలియజేయగలిగితే బాగుంటుంది ప్రతిరోజు ప్రతినిత్యం సూర్యాష్టకాన్ని ధనవంతు స్తోత్రాన్ని పఠించండి కాళ్ళనొప్పులు కీళ్ళనొప్పుల నుండి ఉపశమనం లభించే విధంగా పరిస్థితులు మారతాయి జీవిత భాగస్వామి పట్ల మక్కువ కలిగి ఉంటారు రాగాలు పెంచుకునే ప్రయత్నాలుగా ఆలోచనలు చర్యలు ఏర్పడే అవకాశం గోచరిస్తున్నది విడాకులు వద్దనుకొని తిరిగి జీవితాన్ని కొనసాగించాలన్నటువంటి ఆలోచనలు అధికంగా ఏర్పడే అవకాశం గోచరిస్తున్నది ఈ వారం కర్కాటక రాశి వారికి వచ్చే రంగు తెలుపు కలిసి వచ్చే దిక్కు పడమర కలిసి వచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ప్రతినిత్యం గణపతి స్తోత్రాన్ని పఠించండి అవకాశం ఉన్నవాళ్ళు ఉలమల్ని నానబెట్టి మరుసటి రోజు గోవుకి పెట్టడం అనేది సత్ఫలితాలను అందజేస్తుంది గృహ నిర్మాణ కార్యక్రమాలలో ఏర్పడుతున్నటువంటి ఆటంకాలు తొలగిపోవటం కోసం మన్యుపాష్పత హోమాన్ని జరిపించండి సింహరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి అనుకున్న కార్యక్రమాలలో పురోగతి అంతంత మాత్రంగా ఉంటుంది చేపట్టిన కార్యక్రమాలలో మనవాళ్ళే అంత ఒక వర్గం అయినప్పటికీ రెండుగా విడిపోవటం అనేది చాలా బాధాకరమైన అంశంగా మారుతుంది ఇరు వర్గాలకి మీ పర్యవేక్షణలో వాళ్ళు కొనసాగటం అనేది చాలా ఇబ్బందికరమైన పరిణామాలు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం గోచరిస్తున్నది ఏ కార్యంలోనైనా ఇబ్బందికర పరిస్థితులు పరిణామాలు ఏర్పడినప్పుడు కొన్ని సందర్భాలలో వ్యక్తిగత అంశాలను పక్కన పెట్టి సామూహిక సామాజిక అంశాలను ఎక్కువగా మీరు ప్రచురించడం అనేది ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంటుంది విడిపోయిన వాళ్ళు మనవాళ్ళు అయినప్పటికీ న్యాయం ధర్మం ఏవైపు ఉందో ఆ పక్షాన మీరు నిలబడగలిగితే భవిష్యత్తు బాగుంటుంది దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి తగినటువంటి జాగ్రత్తలు భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండటం అనేది సూచించడమైనది వాతావరణ పరిస్థితులు ప్రభావాలు వ్యాపారం మీద ఆరోగ్యం మీద కుటుంబ ఆరోగ్య పరిస్థితి ఆదాయం మీద ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం గోచరిస్తున్నది జాగ్రత్త వహించండి పరిస్థితులు బాగున్నాయి కదా అని అప్పులు తీసుకునే ప్రయత్నం చేయొద్దు ఇది ముమ్మాటికి ఎసరు తెచ్చే విషయంగా మారుతుంది ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి అనుకున్న కార్యక్రమాలలో అనుకున్నటువంటి విధంగా పరిస్థితులు లేవని వెనుకంజ వేయాలన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి బియ్యం ఎంతో వేడెక్కినటువంటి నీళ్లలో ఉంటేనే మరిగి అన్నంగా మారుతుంది మరిగినటువంటి నీళ్లలోనే మనం అన్నాన్ని వండుకోగలుగుతాము మనమైనా అంతే ఎంతో నలిగితేనో ఎంతో ఉడికి వేగితేనో పరిస్థితుల్లో విజయాన్ని సాధించగలుగుతాము ఏ జీవికైనా ఏ పదార్థానికైనా మనుషులకైనా కూడా ఇదే సూత్రం ఉంటుంది అనుకున్న విధి విధానంగా కార్యక్రమాలలో విజయం సాధించాలంటే శారీరకంగానూ మానసికంగాను ఎన్నో రకాల అంశాలలో మనం నలగటం అనేది సంభవిస్తుంది దేనికో భయపడి వెనుకంజ వేస్తే ఈ పూటకు అన్నం ఉండదు ఈ వాస్తవాన్ని గ్రహించండి భవిష్యత్తులో విజయం సాధించాలి మనం ఒక స్థాయిలో స్థితిలో ఉండాలంటే మనం ఈరోజు శ్రమించాలి నానా విధాలుగా అన్ని రకాలుగాను నైపుణ్యత ఏర్పడితేనే మనం భవిష్యత్తులో రాజయోగాన్ని అందుకోగలుగుతాము ఎన్నో సందర్భాలలో అందరికీ కూడా రాజయోగం వస్తుంది వచ్చి వెళ్ళిపోవడం కూడా సంభవిస్తుంది చాలా వరకు ఈ విషయం ఎవరు గ్రహించలేరు ఎందుకంటే దానికి ఉన్నటువంటి ప్రిపరేటరీ మోడ్లో మనం ఉండము ఒకనొక ఉద్యోగ పరిస్థితి మనం చూసుకున్నట్లయితే టీంలో ఉన్నవాళ్ళు చక్కగా శ్రమించి చక్కగా వాళ్ళకు ఉన్నటువంటి బాధ్యతను పూర్తి స్థాయిలో నిర్వహించగలిగితే వాళ్ళకు ఒకనొక సందర్భంలో ఆ ఉన్నటువంటి టీం లీడర్ కన్నా మీరు మంచివాళ్ళు కాబోలు మీరు ఆ స్థాయికి అర్హత కలిగినటువంటి వాళ్ళని మిమ్మల్ని ఎంపిక చేయడం అనేది జరుగుతుంది మనం ఏ రోజు సరిగా మన పనే చేయము అలాంటప్పుడు రాజయోగం ఏర్పడినప్పుడు మనకి టీం లీడర్ పోస్ట్ ఇచ్చే అవకాశమే ఉండదు వ్యక్తిగతంగా మనకు ఉన్నటువంటి క్రెడిట్లు రిమార్కులు ఆ విధంగా మనకి పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి ఏ రోజుకైనా కూడా మనం ఒక ఉన్నత స్థితికి చేరుకోవాలి సకాలంలో కానప్పటికీ ఆలస్యంగానైనా మనకి పరిస్థితులు అనుకూలంగా మారాలంటే మనం శ్రమించాలి ఈ వాస్తవాలను గ్రహించండి మన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు మనుషులకు కూడా ఇదే విషయాన్ని తెలియజేసే ప్రయత్నం చేయండి మూర్ఖత్వంతో వ్యవహరించద్దు నేను బాగా చదువుకున్నాను నాకు ఎంతో మంచి ఉద్యోగం రావాలి దానికి ప్యాకేజీ అమాంతం చాలా పెద్దగా ఉండాలి ఈ చిన్న పొన్న ఉద్యోగాలు ఈ తక్కువ స్థాయి జీతంతో నేను పనిచేయను అని పదేళ్ళు కూర్చుంటే ఇది మీకు ఒక డ్రాబ్యాక్గా మారుతుందే కానీ ఎక్స్పీరియన్స్ కింద మారదు ఈ యొక్క డ్రాబ్యాక్ని చూసి ఇచ్చే ఉద్యోగం కూడా ఇవ్వకపోవడం ఇవ్వాల్సిన వేతన కన్నా శాలరీ ఎక్స్పెక్టెడ్ ప్యాకేజ్ కన్నా తక్కువగా ఇవ్వటం అనేది ఎక్కువగా ఏర్పడుతోంది సమయస్ఫూర్తితో వ్యవహరించండి ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు నేరేడు పండు రంగు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు ప్రతినిత్యం గణపతి అష్టోత్తరాన్ని సూర్య అష్టకాన్ని పఠించండి అవకాశం ఉన్నవాళ్ళు బృహపాశ్వత హోమాన్ని జరిపించండి ఏవైతే వివాహ సంబంధిత విషయాలు ఉన్నాయో అవి ముడిపడతాయి కన్యా రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి అనుకున్న కార్యక్రమాలలో విజయాన్ని సాధించగలుగుతారు ఎవరో ఒక వ్యక్తి వ్యక్తిగత అంశాలు వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ని మీ మీద రుద్దే ప్రయత్నంగా కొన్ని ఉండొచ్చు అప్రమత్తంగా ఉండండి ఎవరో ఏదో అనుకుంటున్నారని ఎవరో ఏదో అంటారని మీ యొక్క జీవితాన్ని వాళ్ళు నిర్దేశిస్తున్నటువంటి ప్రక్రియకి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేయండి అనుకున్న కార్యక్రమాలలో మీరు అనుకున్న విధంగా సంకల్పం ఏదైతే చేసుకుంటారో ఆయా విధంగా ప్రక్రియలో ముందడుగు వేయడం అనేది సూచించడమైనది ఎవరి వ్యక్తిగత అంశాలు భావాలు వారి వారికి ఉంటాయి వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్తో వాళ్ళు తెలియజేసినటువంటి ఒపీనియన్ని మనం ఒక పద్ధతి ప్రకారంగా ఆలోచించుకొని దానికి తగినటువంటి జాగ్రత్త చర్యలు మనం తీసుకొని ముందుకు వెళ్ళగలిగితే బాగుంటుంది ఒక చిన్న ఉదాహరణ జీవిత భాగస్వామితో విభేదాలు ఉన్నాయి మనకు ఎంతగానో తెలిసినటువంటి స్నేహితురాలు ఆవిడకు కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి విసిగి వేసారిపోయి విడాకులు తీసుకోవటం అనేది సంభవించింది అక్కడ ఆవిడికి సంతానం లేరు కాబట్టి ధైర్యంగా ఆవిడ ఒక నిర్ణయం తీసుకున్నారు ఈరోజు మనకి ఇక్కడ సంతానం ఉన్నారు మనం విడాకులు తీసుకుంటే రెండో పెళ్లి చేసుకోమన్న ఒత్తిడి అధికంగా ఉంటోంది ఈ వాస్తవాలను గ్రహించండి అమ్మా చాలామంది తొందరపడి విడాకులు తీసుకుంటున్నారు రెండో పెళ్లి చేసుకోవడానికి చాలా భయపడుతున్నారు కానీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ద్వితీయ వివాహం చేసుకోమని ప్రోత్సహిస్తున్నారు సతమతమైపోతున్నారు చాలామంది ఇటు పురుషులే కానీ స్త్రీలే కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకు వచ్చిందిలే అన్నటువంటి ఆలోచనలో మీరుండటం ఏది ఏమైనా సరే రెండో అడుగు నువ్వు వేయాల్సిందే అని ప్రోత్సాహమో అది ఏంటనేది మనకు తెలీదు కానీ చాలామంది సహకరిస్తున్నారు ప్రోత్సహిస్తున్నారు కానీ వీళ్ళు వెనకడుగు వేస్తున్నారు కాస్త జాగ్రత్త వహించండి మనకు సంతానం ఉన్నారు మనం అదే నిర్ణయం మనం తీసుకోలేము బయట పరిస్థితులు ఏమీ బాగాలేదు దానికి తగినటువంటి నిర్ణయం తీసుకోండి ఇది కేవలం ఉదాహరణ మాత్రమే మీ మీ వ్యక్తిగత అంశాల పట్ల అప్రమత్తంగా ఉండండి ఎంతవరకు ఉచిత సలహాలు తీసుకోవాలో అంతవరకే తీసుకోండి ఇది చెప్పడానికి గల కారణాలు ఉన్నాయి రాబోయే రోజుల్లో చాలామంది మీకు మంచి మంచి మాటలు చెప్పడం అనేది ఖచ్చితంగా సంభవిస్తుంది దాని కారణం చేత మీరు తప్పటడుగు వేస్తే జీవితంలో సరిదిద్దుకోలేనటువంటి తప్పులు చేసే పరిస్థితులు ఉంటాయి అప్రమత్తంగా ఉండండి వ్యాపారాది విషయ వ్యవహారాలలో అంతంత మాత్రపు ఆదాయాన్ని మాత్రమే అందుకోగలుగుతారు ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి ఆరోగ్య విషయ వ్యవహారాలలో ఆహార పానీయాల విషయంలో నిద్ర విషయంలో అప్రమత్తంగా ఉండండి సర్పదోష నివారణ కంకణాన్ని చేతికి ధనించండి సర్వరక్ష చూర్ణం సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం ఆచరించండి సత్ఫలితాలను అందుకోగలుగుతారు ఈ వారం కన్యా రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య తొమ్మిది ఈ పూజ స్టోర్ డాట్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాట్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్ ఈ వారం తులారాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి కొంతమంది మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారన్న విషయాన్ని గ్రహించగలుగుతారు చాలా మర్యాదగా మీకు ఇన్విటేషన్లు అందించకపోవడం మిమ్మల్ని రావద్దని చెప్పడం ఎన్నో సందర్భాలలో ఇటువంటి అపశృతులు ఏర్పడే అవకాశం గోచరిస్తున్నది ఎవరు మనల్ని పిలిచినా మంచిదే ఎవరు మనల్ని పిలవకపోయినా మంచిదే ఏం జరిగినా మన మంచికే ఈ వాస్తవాలను గ్రహించండి ప్రేమ విషయాలలో కాస్త అప్రమత్తంగా ఉండండి అనుకున్నటువంటి విధంగా కొన్ని సందర్భాలలో చూడకోణను చూసే అవకాశం గోచరిస్తున్నది జాగ్రత్త వహించండి జీవిత భాగస్వామి పట్ల ప్రేమానురాగాలు కలిగి ఉంటారు అనుకున్న కార్యక్రమాలలో వాళ్ళకు ప్రోత్సాహాన్ని ఉత్సాహాన్ని అందిస్తారు సంతాన సంబంధమైన విషయ వ్యవహారాలలో కాస్త ఆచితూచి వ్యవహరించండి వాళ్ళకి ఏదైనా ఇబ్బందికర పరిస్థితి ఉన్నట్లయితే స్కూలుకు వెళ్ళము కాలేజీకి వెళ్ళము వాళ్ళు చదువుకోవడానికి జంకుతున్నారనో అన్నటువంటి ఆలోచనలో కాకుండా ఇతరితర లైంగిక వేధింపులకు ఏమైనా గురవుతున్నారేమో కాస్తంత జాగ్రత్తగా పరిశీలించండి బయట పరిస్థితులు ఏమాత్రం బాగాలేదు మన పిల్లల్ని మనం హక్కును చేర్చుకోకపోతే ఎవరు చేర్చుకోరు ఈ వాస్తవాలను గ్రహించి వ్యవహరించండి ఈ వాన స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వ్యాపార అభివృద్ధి రీత్యా నూతన ఒప్పందాలు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటాయి కార్యానుకూలత కోసం కొన్ని కార్యక్రమాలను వదిలేసుకునే పరిస్థితులు ఏర్పడతాయి ఒక కార్యక్రమాన్ని పూర్తి చేయడం కోసం మరొక కార్యక్రమాన్ని అర్ధాంతరంగా ఆపేయడం మానేయటం అనేది సంభవిస్తుంది తీసుకున్న ఆలోచనలోనే ఎన్నో రకాల మార్పులు చేర్పులు సంభవించే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి ప్రతిరోజు నిత్యం గణపతి అష్టోత్తరాన్ని పఠించండి కార్యాలయంలో గణపతి స్వామి వారి యంత్రాన్ని పెట్టుకోగలిగితే బాగుంటుంది మీ దగ్గరికి చెడు ఉద్దేశంతో వచ్చే వాళ్ళందరూ వెనుదిరిగి వెళ్ళిపోగలుగుతారు మీ పర్సనల్ టేబుల్ దగ్గర ఈ యంత్రాన్ని పెట్టుకోవచ్చు ఈ వారం తులారాశి కలిసి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతి శుక్రవారం మంగళవారం క్రమం తప్పకుండా అరటినార ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి సంతాన పురోగతి బాగుంటుంది వృశ్చిక రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి ఆరోగ్య విషయ వ్యవహారాలలో ఆర్థిక విషయ వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండండి ఎవరిని నమ్మి డబ్బులు ఇవ్వవద్దు ఎక్కువగా ఇబ్బంది పడే పరిణామాలు ఏర్పడే అవకాశం గోచరిస్తున్నది పర్సనల్ సెక్యూరిటీ విషయంలో భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండండి గో సంరక్షణ కార్యక్రమాలలో గోపూజ చేసుకోగలిగితే ఎంతగానో ఉపయుక్తమైనటువంటి ఫలితాలను మీరు అందుకోగలుగుతారు ప్రత్యేకించి స్త్రీలతోటి విభేదాలు ఉన్నవాళ్ళు ప్రతి శుక్రవారం లేదా ఆదివారం పూట గోమాతకి మీ శక్తి సామర్థ్యాల కొరది గరికని తినిపించండి దానికి ఏవైతే అరుగుతాయో ఇముడుతాయో అవే తినిపించండి మీ దగ్గర ఏవో అందుబాటులో ఉన్నాయని ఏవేవో పదార్థాలు తినిపించే ప్రయత్నం చేయొద్దు అనవసరమైనటువంటి సమస్యలు గోమాతకి తీసుకురావద్దు అనుకున్న కార్యక్రమాలలో పురోగతి ఏర్పడటం కోసం గణపతి స్వామి వారి ఆలయంలో ప్రత్యేకించి గరికతో పాలాభిషేకాన్ని జరిపించండి తద్వారా సత్ఫలితాలను అందుకోగలుగుతారు వ్యాపార నిమిత్తం నూతన ఆలోచనలు ప్రవేశపెట్టే ప్రయత్నంలో కొద్దిపాటి ఇబ్బందులు ఏర్పడే అవకాశం గోచరిస్తున్నది ఇంప్లిమెంట్ చేయలేనటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి టీం మెంబర్సు అటెంటివ్గా ఉండకపోవటం సకాలంలో వాళ్ళు స్పందించకపోవడం రాకపోవటం అనేది ఎక్కువగా ఏర్పడుతుంది గృహ నిర్మాణ కార్యక్రమాలు అర్ధాంతరంగా ఆపేసుకునే విధంగా పరిస్థితులు ఏర్పడవచ్చు కార్మికులు ఎంతకి కూలీలు రాకపోవడం దాని కారణం చేత మనం అనుకున్న విధంగా కట్టడాలను నిర్మించలేకపోవడం కన్స్ట్రక్షన్ విషయ వ్యవహారాలలో ఎక్కువగా అపశృతులు ఏర్పడతాయి ఆటంకాలు ఏర్పడే అవకాశం గోచరిస్తున్నది మన్యుపాష్పత హోమాన్ని జరిపించండి ఏవైతే విపత్కర పరిస్థితులు ఆటంకాలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి అందరూ మీకు అనుకూలంగా మారి అనుకున్న విధి విధానంగా కార్యక్రమాలను పూర్తి చేసుకోగలుగుతారు ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి ఆరోగ్య విషయ వ్యవహారాలలో వాహన భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండండి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కేవారు రోడ్డు మీద నడిచే వాళ్ళు కూడా చాలా అప్రమత్తంగా ఉండి వ్యవహరించడం అనేది ఎంతగానో మంచి ఫలితాలను అందజేస్తుంది అనవసరమైనటువంటి యాక్సిడెంట్స్ ఏర్పడే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి వాతావరణ ప్రభావం వలన వ్యాపార నిమిత్తం కొన్ని కార్యక్రమాలను ప్రవేశపెట్టలేకపోవడం ఆదాయం అంతంత మాత్రంగా ఉండే అవకాశం గోచరిస్తున్నది ఫుడ్ వ్యాపారంలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది జాగ్రత్త వహించండి ఎంతసేపటికి రిప్యుటేషన్ కాపాడుకునే దిశగా ఆలోచనలు చేసుకోగలిగితే పరిస్థితులు బాగుంటాయి మీకు అనుకూలంగా ఉంటాయి ఈ వారం వృష్టికి రాసి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు నిత్యం గణపతి అష్టోత్రాన్ని పఠించండి బులుమలను నానబెట్టి మరుసటి రోజు గోశాలలో దానంగా ఇవ్వండి తద్వారా మేలైన ఫలితాలను అందుకోగలుగుతారు ప్రతి మంగళవారము శుక్రవారము ఆదివారము క్రమం తప్పకుండా లక్ష్మీతామర ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని అందుకోగలుగుతారు వ్యాపార ప్రదేశాలలో స్వర్ణాకర్షర భైరవేంత్రాన్ని ఉంచి ప్రతిరోజు లక్ష్మీదేవి అష్టగాన్ని అష్టోత్తరాన్ని మల్లెపూలతో ఎరుపు రంగు పూలతో ఆరావళి కుంకుమతో సుమంగళి పసుపుతో జరిపించండి తద్వారా మంచి ఫలితాలను అందుకుంటారు తదుపరి ధనస్సు రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపారాలలో కీలకమైన మార్పులు చేర్పులు సంభవించే అవకాశం గోచరిస్తున్నది కాస్తంత జాగ్రత్త వహించండి ఏ నిర్ణయం అయినా తీసుకునే ముందు ముందు వెనక ఆలోచించుకొని నిర్ణయం తీసుకోగలిగితే సత్ఫలితాలను అందుకోగలుగుతారు ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని గణపతి స్తోత్రాన్ని ఖచ్చితంగా పఠించండి సంతాన పురోగతి రీత్యా కొన్ని ఆటంకాలు ఏర్పడే అవకాశం గోచరిస్తున్నది మనస్తాపానికి గురయ్యే అవకాశాలు సంఘట స్థితులు ఎక్కువగా ఉండే పరిణామాలు ఏర్పడే విధంగా పరిస్థితులు ఉన్నాయి కాస్తంత జాగ్రత్తగా వ్యవహరించండి ఉన్న దాంట్లో సర్దుకుపోదామన్న ఆలోచనలకి వేరే రకమైనటువంటి భావనలు కలిగినటువంటి వ్యక్తులతోటి జీవితాన్ని కొనసాగించలేమన్న విషయాన్ని సుస్పష్టంగా తెలుసుకోగలుగుతారు ఉన్న దాంట్లో సర్దుకుపోవడం అనేది అందరికీ అవలంబింపజేయగలిగే వాస్తవ పరిస్థితి ఇది ఉన్నదానికన్నా హెచ్చులకు పోవాలి ఆడంబరంగా బతకాలన్నటువంటి ఆలోచనలు అధికంగా ఉన్నటువంటి సొసైటీలో మనం ఇమడలేనటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి ముందస్తు చర్యలు తీసుకోగలిగితే భవిష్యత్తు బాగుంటుంది పిల్లలు ఒక యవన దశలో ఉన్నారు వాళ్ళ ఆలోచనలేమిటో మీకు బాగా తెలుసు ఇప్పుడు నేను చెప్పినటువంటి పద్ధతులు విధానాల ద్వారా వాళ్ళు ఏ విధంగా ముందుకు వెళుతున్నారో మీకు ఖచ్చితంగా అవగతం అవుతుంది ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న పిల్లలకి నిజానిజాలు ఏమిటి జీవితంలో ఉండే పరీక్షలు ఏ విధంగా ఉంటాయో కాస్త నచ్చజెప్పగలిగి వాళ్ళకేమైనా జ్ఞానబోధ హితబోధ చేయగలిగితే వాళ్ళని సన్మార్గంలో ఉంచగలిగితే మేలైన ఫలితాలు అందరూ అందుకోగలుగుతారు ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా కీలకమైన అంశాలు ఎక్కువగా పరిణమిస్తాయి రాజకీయ విషయ వ్యవహారాలలో తలదూర్చనటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి మీ ప్రమేయం ఏమీ లేనప్పటికీ ఎక్కువగా వాటి ప్రభావం మీ మీద ఉండటం గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో జోక్యం చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడటం అనివార్యంగా మారుతాయి ఇంట్లో కొంతమంది ప్రవర్తన విపరీత ధోరణికి మారే అవకాశం గోచరిస్తున్నది జాగ్రత్త వహించండి దూర ప్రయాణాలు చేసేటప్పుడు పర్సనల్ ప్రొటెక్షను సెక్యూరిటీ రీత్యా ఆలోచనలు జరపగలిగితే బాగుంటుంది ఈ వారం ధనస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఎనిమిది ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి జిల్లేడు బొత్తులతో అష్టమూలిక తైలంతో గణపతి స్వామివారికి ప్రతి బుధవారం పూట స్వామివారికి దీపారాధన సమర్పించండి అదేవిధంగా బెల్లము ప్రథమ తాంబూలాన్ని సమర్పించి మీరు స్వీకరించండి తద్వారా ఏవైతే ఆటంకాలు ఎదురవుతున్నాయో అయోమయపు పరిస్థితులు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి అనుకున్న కార్యక్రమాలలో అనుకున్న కార్యక్రమాలలో ముందడుగు వేయగలుగుతారు ప్రతిరోజు ప్రతినిత్యం గణపతి అష్టోత్తరాన్ని కానీ అష్టకాన్ని కానీ ఖచ్చితంగా పఠించండి ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నట్లయితే శ్రీ లక్ష్మీనారాయణ పాశ్పత హోమాన్ని జరిపించండి చేతికి కుబేర పాశ్పత కంకణాన్ని ధరించండి మకర రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి అనుకున్న కార్యక్రమాలలో కొద్దిపాటి అపశృతులు ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంటుంది అప్రమత్తంగా ఉండండి ప్రారంభ కర్మ ఏమో ఇటువంటి పరిస్థితులు దాపరించాయి అన్నట్టుగా కొన్ని పరిణామాలు ఎక్కువగా ఉంటాయి అప్రమత్తంగా ఉండండి జీవితంలో ఎన్నో అంశాలు బాగున్నప్పటికీ నిరాశ నిస్పృహ ఎక్కువగా ఏర్పడుతోంది తరచుగా మనం బాధపడే అంశాలు కూడా ఎక్కువ ఇంటెన్సిటీతో ఉన్నాయన్న విషయాన్ని గ్రహించగలుగుతారు దీనికి తగినటువంటి సమాధానం అన్వేషించే ప్రయత్నం సొల్యూషన్ కోసం చేసే ప్రయత్నాలు ఎంతగానో ఉపకరిస్తాయి వస్తుందనుకుంటున్నటువంటి ధనాన్ని సకాలంలో అందుకోలేనటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు ఎవరో ఏదో ఆర్థిక సహాయాన్ని అడిగారని నమ్మి మోసపోవద్దు ఎవరైనప్పటికది మనవాళ్ళే కావచ్చు కాని వాళ్ళే కావచ్చు వాళ్ళకు అటువంటి అర్హత ఉందా లేదా వాళ్ళు తీసుకున్న ధనాన్ని ఖచ్చితంగా వెనక్కి చెల్లిస్తారో లేదో ఒకసారికి పదిసార్లు ఆలోచించి ధనాన్ని ఇవ్వటం అనేది సూచించడమైనది ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వ్యాపార రీత్యా నూతన అంశాలు ఎంతగానో ఉపయుక్తంగా మారతాయి అనుకున్న విధి విధానంగా కొన్ని కార్యక్రమాలను ప్రారంభించలేకపోవడం సంతాన సంబంధమైన సమస్యలు ఏర్పడే అవకాశం గోచరిస్తున్నది జాగ్రత్త వహించండి వృత్తిపూర్వకంగా అవకాశాలు వచ్చినప్పటికీ వాటిని స్వీకరించలేనటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు సహోదర సహోదరి వర్గం నుండి సమస్యలు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తున్నది సభా సమావేశాలలో అప్రమత్తంగా ఉండండి మీ వ్యక్తిగత భావాలు ఉద్దేశాలు కొంతమందికి నచ్చకపోవచ్చు ఒక వర్గానికి దూరం అయ్యే ప్రమాదం ఉంది అప్రమత్తంగా ఉండండి ప్రతిరోజు నిత్యకృత్యంలో భాగంగా కాలభర వర్షకాన్ని పదకొండు సార్లు జపించండి కనకదార స్తోత్రాన్ని గణపతి అష్టోత్రాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు అవకాశం ఉన్నట్లయితే శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయంలో ఆరావళి కుంకుమతో సుమంగళి పసుపుతో అర్చన జరిపించండి ఆ బొట్టుని నుదుట ధరించండి తద్వారా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు స్వర్ణాకర్షర భైరవ యంత్రాన్ని వ్యాపార కేంద్రాలలో ఉంచి ప్రతిరోజు అష్టలక్ష్మీదేవి స్తోత్రాన్ని పఠించండి అదేవిధంగా దైవికం పొడితో కప్పు సామ్రాణితో ధూపం వేయండి ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ప్రతినిత్యం పసుపు ఒత్తులతో అష్టమూలిక తైలంతో నిత్య దీపారాధన జరిపించండి సంతాన సంబంధమైన సమస్యలు ఉన్నవాళ్ళు మంగళవారం శుక్రవారం అరటినార ఒత్తులతో అష్టమూలికా తైలంతో సంతాన లక్ష్మికి దీపారాధన సమర్పించండి కుంభరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా నూతన అంశాలు ఒప్పందాలు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటాయి శారీరక మానసిక ఉత్సాహం తగ్గే విధంగా పరిస్థితులు ఉండవచ్చు జాగ్రత్త వహించండి దూర ప్రాంతాల నుండి కొద్దిపాటి ఇబ్బందికరమైన పరిస్థితులు విషయాలు వినే అవకాశం ఉంది వ్యాపార రీత్యా రా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ కానీ ఎక్స్పోర్ట్ చేసే పద్ధతుల్లో కానీ ఇబ్బందులు ఏర్పడే అవకాశం గోచరిస్తున్నది ఆలస్యమైనటువంటి పరిస్థితులు పరిణామాలు దీని కారణంగా ఆర్థిక సర్దుబాట్లు చేసుకోలేక సతమతమయ్యే విధంగా పరిస్థితులు ఉండవచ్చు అప్రమత్తంగా ఉండండి కూరగాయల వ్యాపారస్తులకి రైతులకి మేలు కలిగించే అంశాలు చాలా తక్కువగా ఉంటాయి ఉత్పత్తిని సంరక్షించుకోలేనటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి ఎంతమంది ఉన్నప్పటికీ ఎన్ని సహాయ చర్యలు చేపట్టినప్పటికీ పంటని అందుకోలేనటువంటి పరిస్థితులు పరిణామాలు దాపరించవచ్చు కాస్తంత జాగ్రత్తగా ముందస్తు ప్రణాళికలతోటి వ్యవహరించగలిగితే ఎక్కువగా నష్టం వాటిల్లకుండా ఉంటుంది అనుకున్న కార్యక్రమాలలో ఏర్పడుతున్నటువంటి అపశృతులకి ఆ శనీశ్వర అనుగ్రహం కోసం చేసే కార్యక్రమాలు చర్యలు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటాయి ప్రత్యేకించి పాడి పరిశ్రమలు పంట పొలాలు ఉన్నవాళ్ళు వనదుర్గాంబ దేవిని కానీ వారాహి అమ్మవారిని కానీ సుబ్రహ్మణ్య స్వామివారి పూజలతో పాటు శనీశ్వరుని పూజలు కూడా జరిపించండి తద్వారా మంచి ఫలితాలను అందుకుంటారు ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు బంధువులతో విభేదాలు ఏర్పడే అవకాశం గోచరిస్తున్నది ప్రత్యేకించి స్త్రీలతోటి విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది అప్రమత్తంగా ఉండండి ఒక వర్గం మిమ్మల్ని నమ్మిన వాళ్ళు ఇంకొక వర్గం మిమ్మల్ని నమ్మని వాళ్ళు ఇటువంటి వాళ్లతో కలిసి జీవించడం అనేది కొన్ని సందర్భాల్లో అసాధ్యంగా మారుతుంది ప్రతి ఒక్కళ్ళకి మనం విడాకులు ఇవ్వలేం ఈ వాస్తవాన్ని గ్రహించండి వాళ్ళు మంచివాళ్ళు అయినప్పటికీ కానప్పటికీ వాళ్ళ మన స్నేహితులు శత్రువులో మనం తేల్చుకోలేనప్పుడు జీవితాన్ని అదే విధంగా కొనసాగించాలి కానీ మన పర్సనల్ ప్రొటెక్షన్ అనేది చాలా అవసరం మీ మీ వ్యక్తిగత విషయాలు అంశాల విషయాలలో చాలా అప్రమత్తంగా ఉండండి మీ విషయాలను సేకరించి శత్రువులకు జార వాళ్ళు చాలామంది తారసపడతారు అప్రమత్తంగా ఉండండి ఆరోగ్య విషయ వ్యవహారాలలో భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండండి ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే నంగు తెలుపు కలిసి వచ్చే దిక్కు తూర్పు కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించండి హనుమాన్ అష్టకాన్ని పఠించి స్వామివారి ఆలయంలో సింధూరంతో పూజ జరిపించండి స్వామివారికి వడమాల గాని లేదా తమలపాకులతో మాల గాని సమర్పించండి తద్వారా ఉపయుక్తమైనటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధించగలుగుతారు ఈ పూజ స్టోర్ డా పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాక్లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నేడ్స్ మీనరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి అనుకున్న కార్యక్రమాలలో ఎక్కువగా ఆటంకాలు ఏర్పడే విధంగా పరిస్థితులు మారవచ్చు అప్రమత్తంగా ఉండండి ఆరోగ్య విషయ వ్యవహారాలు ఆర్థిక సర్దుబాట్లు విషయంలో అప్రమత్తంగా లేనట్లయితే కొద్దిపాటి తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొనే విధంగా పరిస్థితులు మారచ్చు అప్రమత్తంగా ఉండండి రుణం తీసుకునే పరిస్థితులు ఏర్పడతాయి సంతాన పురోగతి రీత్యా కొద్దిపాటి అపశ్రుతులు మీకు ఇష్టం లేనటువంటి వాగ్వివాదాలు ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంటుంది చేసినటువంటి కార్యక్రమాలలో లోటు ఏర్పడటం ఎర్రర్స్ ఏర్పడటం టెక్నికల్ ఇష్యూస్ తోటి అయ్యే విధంగా పరిస్థితులు మారవచ్చు అందరితోనూ అవసరాలు ఉంటాయి ఈ వాస్తవాన్ని గ్రహించండి అదేవిధంగా అందరికీ కూడా మనతో అవసరాలు ఉంటాయి వ్యక్తిగతంగా ఏ విషయాలను పరిగణనలోకి తీసుకోవద్దు సామూహికంగానే వ్యవహరించగలిగితే ఎన్నో రకాల అంశాలలో మానసిక తృప్తిని ధైర్యాన్ని కలిగి ఉంటారు అత్తగారి ఆధిపత్య పోరుతో విభేదాలు ఉన్నట్లయితే రేపొద్దున ఆవిడ వయసు పెద్దదవుతుంది ఆ రోజున మీకు ఆధిపత్యం అనేది వస్తుంది ఆవిడ ఇంట్లో కదలినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు మనం చూసుకున్నాము అన్నటువంటి కక్ష సాధింపు చర్యలు వ్యక్తిగతమైనటువంటి భాగోద్వేగాలకు గురయ్యి ఎటువంటి నిర్ణయాలకు వాగ్దోషాలకు వెళ్ళవద్దు ఎవరు ఎలా ప్రవర్తించినప్పటికీ మన కర్మానుసారం మనం ఉన్నాము అన్నట్టుగా ఒక మాట అనుకొని వదిలేసుకోగలిగితే భవిష్యత్తు బాగుంటుంది మీకు అందరూ సహకరిస్తారు ఏది ఏమైనప్పటికీ ఇది ప్రస్తుతం పరీక్షాకాలం అప్రమత్తంగా ఉండండి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి స్త్రీ సంతాన సంబంధమైన విషయాలు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటాయి వారు కొంతమందిని ఇష్టపడ్డామన్న విషయాన్ని వాస్తవాన్ని ముందుగానే చెప్పడం మీకు ఎంతగానో సంతోషకరమైన అంశంగా మారుతుంది అనవసరంగా వాళ్ళని నమ్ముకొని నేను ముందడుగేసి పెళ్లి చూపులు చూడటం కానీ పెళ్లి సంబంధాలు వెతకడం కానీ చేయలేదు నలుగురిలో పరాభవం ఎదురయ్యేది ఏ జరిగినా అది మన మంచికే అన్నటువంటి రీత్యా మనసుని మార్చుకోగలుగుతారు ఎవరిని ప్రేమిస్తున్నారో ఏంటో కాస్తంత పర్యవేక్షణలో ఉంచండి ప్రస్తుత పరిస్థితుల్లో అబ్బాయిలు కానీ అమ్మాయిల ప్రవర్తనలు కానీ ఏమాత్రం బాగాలేవు వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే లాయర్ని సంప్రదిస్తున్నారు పాతికేళ్లు పెంచి పోషించినటువంటి తల్లిదండ్రుల్లో లేదా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ సంప్రదించాలన్నటువంటి ఆలోచనలు రావట్లేదు ఇది చాలా ప్రమాదాలకు దారితీస్తుంది సొసైటీ ఎటు నుంచి ఎటు అన్నట్టుగా పరిస్థితులు మారుతున్నాయి ప్రతిరోజు న్యూస్లలో చూస్తున్నాము కాస్తంత జాగ్రత్తగా వ్యవహరించుకోగలిగితే పిల్లలకి మంచి చెప్పగలిగితే బాగుంటుంది టైం కేటాయించి పిల్లలతో సమయాన్ని గడపండి తద్వారా మేలైన అంశాలు మీకు వాళ్ళకి సంభవిస్తాయి దూర ప్రయాణాలు లాభిస్తాయి వాహన కొనుగోలు అమ్మకాల విషయంలో అప్రమత్తంగా ఉండండి నమ్మి ఎవరికి ధనాన్ని ఇవ్వవద్దు వ్యాపార సంబంధమైన విషయాలు ఎవరితోనూ చర్చించవద్దు ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు నీలం కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు ప్రతినిత్యం గణపతి అష్టోత్తరాన్ని పఠించండి అవకాశం ఉన్నవాళ్ళు గరికను బెల్లాన్ని ప్రథమ తాంబూలాన్ని స్వామివారికి నివేదించండి మెడలో పాశ్పత డాలర్ని ధరించండి గురుబలం పెరుగుతుంది తద్వారా కార్యక్రమాలలో పురోగతి ఏర్పడుతుంది శుభది గంటల పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వారెజేశాను సర్వే జన సుఖినో భవంతు ఓం శాంతి శాంతి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే ఇప్పుడు న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ములుగువారి వారి ఖచ్చితమైన ఫలాలను మీకు అందిస్తుంది డౌన్లోడ్ చేసుకుంటా